హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఉపయోగించి మరి అక్కడ ఉన్న పదార్థాలు కావచ్చు లేదా ద్రావణాలు కావచ్చు వాటిలో ఏది ఆమ్లమో ఏది క్షారమో మరి ఎలా తెలుసుకోవాలో ఈ ప్రయోగం ద్వారా చూద్దాం ఈ ప్రయోగానికి కావాల్సిన పరికరాలు ఏంటంటే డైల్యూట్ ఎనీఓ సొల్యూషన్ అంటే సజల మరి సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం ఈ ద్రావణానికి ఎలాంటి రంగు లేదు అలాగే డైల్యూట్ హెచ్డిఎస్ఎఫర్ సొల్యూషన్ అంటే సజల సల్ఫిరిక్ ఆమ్ల ద్రావణం ఈ ద్రావణానికి కూడా ఎలాంటి రంగు లేదు అలాగే మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ మరిది ఆరెంజ్ కలర్లో ఉంది ఇంకా రెండు గాజు బీకర్లు ఒక డ్రాపర్ మరి నేను ముందుగా ఏం చేశానంటే ఒక బీకర్లో దాదాపు ట్వంటీ ఎంఎల్ వరకు మరి సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని తీసుకోవడం జరిగింది అలాగే ఇంకొక బీకర్లో దాదాపు ట్వంటీ ఎంఎల వరకు మరి సల్ఫిరిక్ ఆమ్ల ద్రావణం తీసుకోవడం జరిగింది ఆ తర్వాత డ్రాపర్ తోటి మరి మిథైల్ ఆరెంజ్ కొన్ని చుక్కలు మరి సోడియం హైడాక్సైడ్ ద్రావణానికి కలిపితే కనుక ఏ రంగులకు మారిందో పరిశీలించండి అలాగే మరి డాపర్ తోటి మిథైల్ ఆరెంజ్ను మరి సల్ఫిరిక్ ఆమ్ల ద్రావణాన్ని కలిపితే కనుక ఏ రంగులకు మారిందో పరిశీలించండి మరి సోడియం హైడాక్సైడ్ ద్రావణం ఏమో పసుపు రంగులకు మారడం మీరు గమనించవచ్చును అలాగే మరి సల్ఫిరిక్ ఆమ్ల ద్రావణం ఏమో ఎరుపు రంగులకు మారడం గమనించవచ్చును అంటే దీని అర్థం ఏంటంటే మిథైల ఆరెంజ్ వల్ల ఆమ్లాలు ఎరుపు రంగులోకి క్షారాలు పసుపు రంగులోకి మారుతాయి ఇప్పుడు కొన్ని ఆమ్లాల ఉపయోగాల గురించి తెలుసుకుందాము మరి ఎరువుల తయారీలో బ్యాటరీలలో సల్ఫిరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు అలాగే సిరా మరకలు తొలగించడానికి ఆక్జాలిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు మందులు రంగుల తయారీలో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు అలాగే ఇప్పుడు కొన్ని క్షారాల ఉపయోగాల గురించి తెలుసుకుందాము క్షారాలలో గ్రీజు మరకలు తొలగించడానికి అయితే అమ్మోనియం హైడ్రాక్సైడ్ను సబ్బుల తయారీలో పొటాషియం హైడ్రాక్సైడ్ సోడియం హైడ్రాక్సైడ్ను బ్లీచింగ్ పౌడర్ తయారీలో కాల్షియం హైడాక్సైడ్ను అలాగే అగ్నిమాపక పదార్థాల తయారీలో అల్యూమినియం హైడాక్సైడ్ను ఉపయోగిస్తారు ఇవి ఆమ్లక్షారాల ఉపయోగాలు